ఏపీలోనూ గణపతి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రాష్ట్రానికి గణపతి ఆశీస్సులు ఉండాలని, విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరదలు రావడంతో కొన్ని రోజులుగా ఆయన విజయవాడలోనే ఉంటున్నారు. వరదల నుంచి విజయవాడ పూర్తిగా కోలుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళతానని ఆయన చెప్పారు. ఆ మేరకు పండగ రోజు సైతం విజయవాడలోని చంద్రబాబు గడిపారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథుడికి అధికారులతో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబుకు ఆశీర్వచనాలు అందజేశారు. విజయవాడ కలెక్టరేట్ లోని వినాయకుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక పూజలు చేశారు. అటు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని, విఘ్నాలు లేకుండా రాష్ట్ర అభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కర్నూలు మద్దూరు నగర్ లోని గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గణపయ్య విగ్రహంపై క్షీరసాగర మదనం ప్రదర్శన భక్తులను అబ్బురపరుస్తోంది. అటు విశాఖ, రాజమండ్రి, తిరుపతి నగరాలలోనూ వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.